거야 저래. సామాన్యాచార్యుల వారి సహస్రాబ్ది మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ తిరుమల క్షేత్రం 1000 సంవత్సరాలకి పూర్వం రామానుజాచార్యుల వారి ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద ఉండేటటువంటి స్వామి సాక్షాత్తు శ్రీవైకుంఠ నుంచి వచ్చినటువంటి పద్మావతి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ శ్రీనివాసుడు అని నిర్ణయం చేసి స్వామికి అందమైనటువంటి తిరువణికాపును చేర్చి చక్కటి నాగాభరణాలను అమర్చి ఆయనకి శంఖ చక్రాలని ప్రసాదించి స్వామి యొక్క వైభవాన్ని లోకమంతా తెలిసేటట్టుగా చేశారు. ఆ స్వామి యొక్క ఆదేశంతో రామానుజాచార్యుల వారి యొక్క శ్రీమూర్తిని కూడా వెంకటేశ్వర స్వామి వారికి వామ భాగంలో అంటే ఈశాన్య భాగంలో అందంగా ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా వారిని ఇక్కడ సేవిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కూడా అభిమానించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క 1000వ సంవత్సరపు ఉత్సవాలు ప్రపంచమంతా జరుపుకుంటోంది. ఆ సందర్భంగానే మన భాగ్యనగరంలో 216 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి ఒక పంచలోహ మూర్తిని కూడా మనం నిర్మాణం చేసుకుని అక్కడ స్వామి యొక్క చరిత్ర అంతా తెలిసేటట్టుగా చక్కటి సన్నిధిని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంగా స్వామి యొక్క సన్నిధిలో ఆ విన్నపం చేసి రామానుజాచార్యుల వారి సన్నిధిలో కూడా ఆ విన్నపం చేయాలి అని మేము ఇక్కడ రావడం జరిగింది. రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి అనేక మఠాల్లో మొట్టమొదటి మఠం ఇక్కడ ఉండేటటువంటి జిఎస్ స్వామి వారి యొక్క మఠం. ఆ వేళ దాన్ని ఏర్పాటు చేసి అనంతాచార్యుల వారికి జిఎస్ స్వామి వారికి ఇక్కడ ఉండేటటువంటి పెరియ తిరుమల నంబి స్వామి వారికి ముగ్గురికి కూడా స్వామి యొక్క సేవల్ని సవ్యంగా జరిపేటటువంటి ఒక బాధ్యతను ఆ వేళ రామానుజాచార్యుల వారు ఇచ్చారు అని మనకు చరిత్ర చెప్తోంది. అందుచేత ఇక్కడ రామానుజుల వారి సన్నిధిలో తద్వారా స్వామి సన్నిధిలోనూ కూడా సహస్రాబ్ది ఉత్సవ విన్నపాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొంది తద్వారా స్వామి వైభవాన్ని వర్ధతాం అభివర్ధతామని ప్రార్థించాలి అని మేము ఇక్కడికి వచ్చాం. స్వామి గరుడ వాహనం మీద సేవను సాధించాడు, చాలా ఆనందంగా ఉంది. ఒకసారి గరుడ వాహనం మీద స్వామిని సేవించాలి అని ఆ జరిగినటువంటి ఒక సంకల్పం స్వామి ఈవేళ తన చల్లటి అనుగ్రహంతో పూర్తి చేసి అనుగ్రహిస్తున్నందుకు మేము చాలా ధన్యులమని భావన చేస్తూ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.